పిల్ల ఇలాంటిది అని అంటున్నారు నన్ను ఏమైనా అనండి గారు మా మమ్మీని అనడం నాకు నచ్చట్లేదు అంటే మీ మీద తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటారు మీ ఇంట్లో కూడా ఆడళ్ళు ఉన్నారు సో చూసుకొని చేసుకోండి ఏం జరుగుతుంది ఎండికి మీకు ఇక్కడ మీకు ఎలాంటి బెదిరింపు వస్తుంది ఎందుకు మీరు ఏడ్చాల్సిన పని లేదు మీరు ధైర్యంగా పోరాడుతున్నారు యువత మీ ఎంట ఉంది మీరు ఏం చెప్పదలు యువతకి మీరు ఏం చెప్పదలు ఏం చెప్పాలనుకోవట్లేదు ఇంకా మా నాన్నను కూడా తీసుకెళ్ళి కొంచెం తాగిచ్చి అంత పిచ్చి పిచ్చి ఆయనకు మతిస్థిమితి సరిగా లేదు ఆయన బాగా తాగి తాగుడు కరెక్ట్ అయితే తన మైండ్ సరిగా లేదు తనను తాగిచ్చి అంత పిచ్చి పిచ్చి చెప్పిస్తారు నన్ను డైరెక్ట్ గా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి పిచ్చి ప్రచారాలు కూడా చేస్తున్నారు ఆయన నేను దేనికి రెస్పాన్స్ అవ్వట్లేదు ఒకటే ప్రజలకు తెలుసు నేను ఎలాంటి దాన్ని అనేది చాలు అది ఏదేమైనా నేను న్యాయంగానే పోరాడతా అన్యాయంగా నాకు అవసరం లేదు నేను డబ్బులు పంచను నాకు అవసరం లేదు ప్రజలకి అభివృద్ధి కావాలంటే నన్ను ఆటోమేటిక్ గా గెలిపిస్తారు ఇప్పుడు 500 ఇచ్చిరంటే 500 ఎలా సంపాదించాలని ఆలోచిస్తారు కానీ ఒక అభివృద్ధి చేయాలని ఎవరు కూడా ఆలోచించరు అంటే తప్పుడు ప్రచారాల వల్ల నాకు బాధ అనిపిస్తుంది బయటికి చెప్పుకోలేకపోతున్నా మా డాడీని తీసుకొని పోయి బాగా తనకు మతిస్థిమితం లేదు పక్కన ఉండి చెప్తురు వీడియోల కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఇట్లా చెప్పు అని చెప్తున్నా అది కరెక్ట్ కాదు మీరు దమ్ముంటే ఎదురుంగి వచ్చి ఎదుర్కోండి చాతగానోళ్ళక పక్కనోళ్ళతో నేను చెప్పిస్తారు నాకు అర్థం కాదు వీడియోలు ప్రచారం చేసే వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నా యూట్యూబర్స్ ఇది కరెక్ట్ కాదు ఒక లైఫ్ అమ్మాయి లైఫ్ ఇది మా మమ్మీ చాలా మంచిది తెలుసు ఆ ఊర్లో ఎవరైనా అడగండి నిప్పు మా మమ్మీ నన్నేమన్నా అనండి నేను వస్తున్నా తల్లి ఇలాంటిది పిల్ల ఇలాంటిది మా మమ్మీ ఎంత బాధపడుతుంది తెలుసా మా మమ్మీకి ఏమన్నా అయినా ప్రతి ఒక్క యూట్యూబర్ కన్ఫర్మ్ గా వాళ్ళే మా మమ్మీ మానసికంగా చాలా అనుభవిస్తుంది టార్చర్ అనేది ఆ వీడియోస్ చూసి ఆమె చాలా బాధపడుతుంది ఇది కరెక్ట్ కాదు మీకు ఏదైనా కంటెంట్ కావాలనుకుంటే చూసుకోండి వేరే చాలా కంటెంట్స్ ఉంటాయి కానీ ఒక ఫ్యామిలీ మీద పడి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ మా డాడీకి తాగించి డబ్బు ఆశ చూయించి తనకు మతిస్థిమితం సరిగ్గా లేదు యూట్యూబర్ చేసే కంటెంట్ ఎవరికోసం చేస్తున్నారు వాళ్ళకు వ్యూస్ కావాలి మెయిన్ ఇప్పుడు వ్యూస్ కావాలి ఎవరి కోసం చేస్తున్నారనే తెలియదు అన్న మా డాడీని తాగిపించి తీసుకెళ్లి ఇలాంటి ప్రచారాలు చేయిస్తురు మీరేం చేసినా నేనైతే తగ్గను మీరేమన్నా చేయండి ధైర్యంగా ఎదుర్కొనే లేక కావాలని వేరే డబ్బులు ఇచ్చి చేయిస్తురని నాకు కన్ఫర్మ్ అర్థం ఏమన్నా చేయండి నేనైతే వెనకడిగేయను నాకు కన్ఫర్మ్ గా తెలియదు ఇన్ని రోజులు బయటకు రానివి ఇప్పుడు ఎందుకు వస్తాయి అన్న ఇన్ని ఇన్ని రోజులు ఏం చెప్పలేదు ఇప్పుడు నేను ఎలక్షన్ లో నిలబడ్డాక ఇంత ఆడవిడయ్యేసరికి వాళ్ళకి భయం పుట్టింది భయం పుట్టి ఎలాగైనా ఓడించాలి అని చెప్పి నన్ను అన్ని రకాలుగా ఈ తప్పుడు ప్రచారం కోర్టు ఇస్తాం అది అన్ని రకాలుగా దెబ్బతీస్తున్నారు మీరు ఎన్ని దెబ్బతీసినా నేనేమో పట్టించుకోను అంతే చాలా చాలా చోట్ల ప్రజలకు సంబంధించి డబ్బులు కూడా ప్రచారం పంపిణీ చేశారంట మీకు ఏమైనా డబ్బులు కావాలని ఎవరైనా ఓటర్ అడిగారా అడగలేదు నన్ను డబ్బులు కావాలని అడగన్న గురించి తెలుసు నేను లొంగనని చెప్పి వాళ్ళందరికి తెలుసు డబ్బు కాదు ఓటు నోటు అవన్నీ కాదు అభివృద్ధి కావాలంటే ఎవరు కరెక్ట్ చూసి ఓటేయండి మా డాడీని తీసుకెళ్లి తాగిపించి తప్పుడు ప్రచారాలు చేస్తారు ఒక వీడియో అప్లోడ్ చేసే ముందు 10 సార్లు ఆలోచించాలి ఎందుకంటే మన వల్ల మంచి జరగకపోయినా చెడు జరగకూడదు మా మా ఫ్యామిలీ ఎలాంటిదో మాకు తెలుసు మీరు అన్ని ప్రచారాలు చేసినా ఒక్కసారి కామెంట్స్ చదువుకోండి 100 కామెంట్స్ కి 1% ఏవడో పిచ్చోళ్ళు మాత్రమే నెగిటివ్ కామెంట్స్ 99% పాజిటివ్ కామెంట్సే ఉన్నాయి తనకు మతిస్థిమితం లేదు తీసుకెళ్లి అలా చేయడం కరెక్ట్ కాదు మీకు వ్యూస్ కావాలంటే టీఆర్పీ పెరగాలంటే వీరేమన్నా ప్రాసెస్ చూసుకోండి కానీ ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవద్దు.